ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ వై అనే పోస్ట్ తోటి మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీన్ని నాన్ టెక్నికల్ జాబ్ అని కూడా అంటారు దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను అండ్ అదేవిధంగా దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారనే విషయం కూడా చెప్తాను ఎందుకంటే అది సపరేట్ వీడియో అయితే చేశాను అయినా కానీ మీకు అది రీచ్ అయినా తెలిసినది తెలియకపోయినా ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉంటే మీకు చాలా మంచి విషయాలు అయితే తెలుస్తాయి అండ్ అదేవిధంగా ఎలిజిబిలిటీ ఎవరైతే అవుతారు మీ బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకైతే షేర్ చేయండి ఎందుకనంటే ఇది చాలా కొంచెం లిమిటెడ్ టైం తోట అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు తెలుసుకుంటే అప్లికేషన్ అయితే చేసుకుంటారు ఓకే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ సాధించాలి అని అనుకుంటే మనకి యూఎఫ్జీ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ డెమో క్లాసెస్ ఉంటాయి చెక్ చేసుకోవచ్చు కింద స్టోర్ ఆప్షన్ ఉంటుంది స్టోర్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏ కోర్స్ అనేవి కావాలో ఆ కోర్స్ అయితే తీసుకోవచ్చు కేవలం ఎయిర్ ఫోర్స్ కాకుండా నేవీ ఆర్మీ అదేవిధంగా మనకి ఇక్కడ ఎస్ఎస్ఎస్జీడీ ఇలా చాలా అయితే ఉంటాయి అనమాట యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఇక్కడ డెమో క్లాసెస్ డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇలా చాలా ఉంటాయి ఓకేనా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ నేను యూఎఫ్జేఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే వెళ్ళాను ఇక్కడ మనకి డిఫెన్స్ అండ్ పారామిలిటరీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇక్కడ చూసుకుంటే ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ నాన్ టెక్నికల్ నోటిఫికేషన్ అన్ని సరే దీన్ని క్లిక్ చేశాను లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేకుండా సో మీరు సర్చ్ చేసేసి చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ ఏంటిదని అంటే మనకి ఎయిర్ ఫోర్స్లో నాన్ టెక్నికల్ అనమాట అండ్ ఇక్కడ మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే మనం ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ నుంచే మనం పర్టికులర్గా చేయము సో అది ఎలా చేయాలని నేనే చెప్తాను ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మార్చ్ లెవెన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫస్ట్కి స్టార్ట్ అయిపోయింది అండ్ అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ అంటే ఎప్పుడు మనం సబ్మిట్ చేయాలనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్గా మెన్షన్ చేయలేదు కానీ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మార్చి థర్టీ ఫస్ట్ వరకు అయితే ఇదైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మార్చ్ థర్టీ ఫస్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకొని అఫీషియల్లో చెప్పలేదు కానీ మనమైతే దానికైతే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాము సో అది మనము ఒక మెయిల్ ద్వారా కండక్ట్ అయితే తీసుకోవడం జరిగింది సో మార్చి థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉండడం జరుగుతుంది అది అయితే గమనించండి ఓకేనా సో అంటే మనకి ఎక్కువ టైం కూడా అయితే ఏం లేదు ట్వంటీ డేస్ అయితే అనమాట ఓకేనా ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి అంటే ఏప్రిల్ ట్వంటీ నుండి ట్వంటీ ఎయిత్ వరకు అయితే ఉండడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అంటే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అయితే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి రన్నింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ తర్వాత ఈ పుల్లెప్స్ కానీ సిటప్స్ కానీ ఇవి ఉంటాయి అనమాట ఓకేనా అది కూడా సో ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది ఇవంతా కూడా మనం డిస్కస్ చేసినట్లయితే మనకి ఇక్కడ న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది ఏ స్టేట్ వాళ్ళైనా కానీ న్యూఢిల్లీకి వెళ్లాల్సింది సో మనం ఖచ్చితంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటాయి ఓకేనా సో ఇది జనరల్గా ఏంటంటే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పాను అయితే ఇది మనకి అందరికీ కాదు ఇది ఓకేనా సో ఎవరికనంటే కేవలం స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉండడం జరిగిందో సో వాళ్ళు మాత్రమే దీనికి అయితే ఎలిజిబుల్ అయితే అయిపోతారు అనమాట అది గమనించాలి మనం అయితే ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండి ఎలిజిబుల్ అవుతారో సో నేను చెప్తాను కదా డీటెయిల్స్ సో అవన్నీ చూసుకొని మీరైతే ఆ యొక్క న్యూఢిల్లీలో మనం ఇక్కడ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా చూసుకోవచ్చు మనకి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేసి లోక కళ్యాణ్ మార్గ్ దగ్గరికి మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో అది మీరు అయితే గమనించండి అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క స్పోర్ట్స్ సంబంధించినటువంటి డిసిప్లైన్స్ అనేది మనకి ఇది ఇవ్వడం జరిగింది అంటే మనకి ఇక్కడ ఏ స్పోర్ట్ వాళ్ళైతే ఉండాలి అంటే ఆ స్పోర్ట్స్లో మనకి స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో సో అది కూడా ఇవ్వడం జరిగింది సో అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడైతే ప్రతిదీ అయితే చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇన్ కేస్ నేను చెప్పిన చెప్పకపోయినా కానీ మీరు ఖచ్చితంగా ఇక్కడికి అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే మీ స్పోర్ట్ అనేది ఇక్కడ ఉందా లేదా అని చూసుకోండి అంటే పర్టికులర్గా ఇక్కడ చూసుకుంటే అథ్లెటిక్స్లో వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఇచ్చారు విధంగా అది లాంగ్ డిస్టెన్స్ ఇచ్చారు అండ్ షార్ట్ పుట్ ఇచ్చారు అదేవిధంగా మనకి జెవిలియన్ ఇచ్చారు అదే విధంగా పోల్ వాల్యూటీ ఇచ్చారు అండ్ అదేవిధంగా బాస్కెట్ బాల్గా చూసుకుంటే మనకి సెంట్రీ ఫార్వర్డ్ అనే రెండు అయితే ఇవ్వడం జరిగింది మరి రిమైనింగ్ అయితే అంటే రిమైనింగ్ అయితే మనకి ఇక్కడ అయితే పెట్టలేదు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి బాక్సింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ టూ కేజెస్ అదేవిధంగా మనకి నైన్టీ వన్ కేజెస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా క్రికెట్ వచ్చేసి మనకి ఫాస్ట్ బౌలర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి డైవింగ్ వచ్చేసి మనకి ఏంటంటే హై బోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా మనకి ప్రతిదీ కూడా ఒక గేమ్కి తగ్గట్టు స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ అయితే చేశారు సో మీరు హాకీ అయినా ఫుట్బాల్ అయినా స్విమ్మింగ్ అయినా వాటర్ పోల్ అయినా కానీ అదే విధంగా స్క్వాష్ అయినా కానీ అదే విధంగా వెయిట్ లిఫ్టింగ్ కానీ రెస్లింగ్ కానీ సో ఇదంతా కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా అది మీరు గమనించండి ఓకే అది మీరు గమనించిన తర్వాత చూసుకోండి మీకు క్లారిటీగా దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఎలిజిబిలిటీ ఉందా లేదా మీ దగ్గర స్పోర్ట్ అనేది ఉందా లేదా అని చూసుకోండి ఓకేనా ఇక్కడ అయితే ఆ యొక్క స్పోర్ట్ అనేది మనకి అంటే స్టేట్ లెవెల్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్ అయినా నేషనల్ లెవెల్ అయినా యూనివర్సిటీ లెవెల్ అయినా యాక్సెప్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది అది మీరు అయితే గమనించండి ఓకేనా సో మనకి అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అనుకున్నాం మనం ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు అయితే ప్రాసెస్ అనేది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్స్కి అక్కడ వెళ్తే మనకి ఫస్ట్ రోజు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత మనకి పిఎఫ్టీ కండక్ట్ చేస్తారు పిఎఫ్టీలో క్వాలిఫై అయిపోయిన వారికి మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయిపోయిన వారికి మనకి ఇక్కడ తర్వాతకి ఫైనల్గా మనకి మెరిట్ లిస్ట్ ఇలా అయితే తీస్తారు ఓకేనా సో ఇలా అనమాట తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మీరు తమిళలో చూసే ఉంటారు కదా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అనేసి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది సో పెద్దగా మనకి ఇక్కడ కూడా పర్సంటేజ్ అంటే మెన్షన్ ఏం చేయలేదు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉంటుంది ఇక డేట్ ఆఫ్ బర్త్ దగ్గర చాలా మంది కూడా అయితే మీరు అయితే జాగ్రత్తగా ఉండాలి మనకి ఏజ్ రిలాక్సేషన్ అటువంటిది ఏం కూడా మెన్షన్ చేయలేదు సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎయిటీన్త్ జూలై టూ టూ మనకి థర్టీ జూన్ టూ ఫోర్ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఉంటుందో వారైతే దీనికి ట్రై చేసుకోవచ్చు అనమాట వాస్తవానికి మనకి ఏంటంటే సెవెంటీన్ ఇయర్స్ నుంచి మనకి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మాత్రం తీసుకోవడం జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ మీ మెడికల్ స్టాండర్డ్స్ అనేది చూసినట్లయితే మనకి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది అండ్ మినిమం రేంజ్ ఆఫ్ వచ్చేసి మనకి చెస్ట్ వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలి పర్టికులర్గా చెస్ట్ అనేది ఇంత ఉండాలని ఎక్కడ మెన్షన్ ఏం చేయలేదు కానీ ఎంత ఉన్నా కానీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అయితే సరిపోతుంది ఓకేనా వెయిట్ అనేది మీకు హైట్కి దగ్గరగా వెయిట్ అయితే ఉండాలి అండ్ ఎంత లేదనుకున్నాను ఫిఫ్టీ కేజెస్ అయితే ఉండాలండి ఓకేనేది మరి గమనించాలి ఓకేనా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ అయితే చేసాము మనకి ఎగ్జామినేషన్ ఏముంటుందనేసి అయితే మనకి ఏముంటుందని అంటే పీఎఫ్టీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఇది క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి స్పోర్ట్స్ స్కిల్స్ ట్రయల్స్ అయితే ఉంటాయి ఇది కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది కూడా అయిపోయిన తర్వాత మనకి అండ్ మెడికల్ తర్వాత మనకు ఉన్నటువంటి పోస్ట్లను ఆధారంగా చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట మాక్సిమం కొంచెం స్పోర్ట్స్ మీద అవగాహన ఉండి కొంచెం హుషారుగా ఎవరైతే ఉంటారో ఈజీగా అయితే క్వాలిఫై అయిపోతారు పెద్ద కష్టమేం కాదు ఓకేనా ఎందుకంటే మనకి లో కూడా మనకి చాలా ఈజీ అనమాట క్వాలిఫై కావడానికి ఇప్పున్ కేసు మీరు ఆర్మీ ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీకు రన్నింగ్ మీద కొంచెం ఐడియా ఉంటే మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారండి ఓకేనా సో ఇక్కడ చూడండి వన్ పాయింట్ సిక్స్ రన్నింగ్ వచ్చేసి మనం ఎంతలో క్వాలిఫై కావాలి అనంటే సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ మీకు తోటి కంపేర్ చేస్తే పెద్ద కష్టమేం కాదు క్వాలిఫై అయిపోతారు ఈజీగా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పుష్ అప్స్ ఉంటాయి వీటిని డిప్స్ అని కూడా అంటాము మినిమం టెన్ అయితే క్వాలిఫై కావాలి అండ్ అదేవిధంగా సిటప్స్ ఉంటాయి అవి వచ్చేసి టెన్ అయితే క్వాలిఫై కావాలి అండ్ స్క్వాడ్స్ ఉంటాయి అవి వచ్చేసి మనకి ట్వంటీ అయితే తీవాల్సి ఉంటుంది అనమాట ఓకే

మెడికల్ ఎగ్జామినేషన్ ఇదంతా కూడా అయితే తీసుకొచ్చేస్తాం ఓకేనా ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది ఏ విధంగా అప్లికేషన్ చేయాలని ఇప్పుడు చూపిస్తుంది ఎందాక కూడా ఫామ్ అనమాట చూసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి డౌన్లోడ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ క్లిక్ చేయాలని అని సరే దీన్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు డ్రైవ్ అడుగుతుంది డ్రైవ్ క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఓకే అని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఓపెన్ అయిపోతుంది సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే ముందుగా దీన్ని అయితే ప్రింటౌట్ అయితే తీసుకుంటాం అంటే దీన్ని మొత్తాన్ని ప్రింటౌట్ తీసుకుంటే మనకి అనవసరంగా మనీ అనేది ఖర్చు వేస్ట్ అయిపోతాం మరి ఏమేమి ప్రింట్ అవుట్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి ఏ పేజ్ నుంచి తీసుకుంటే బాగుంటుంది అని అంటే ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మనకి ఏ పేజ్ అని అంటే ఇది మనకి టెన్త్ టెన్త్ అదేవిధంగా లెవెన్త్ ఈ రెండు పేజెస్ అనమాట టెన్ లెవెన్ అనేది మనం ఇండివిజువల్ ఇండివిజువల్గా పేపర్స్ అయితే తీసుకుంటాం అనమాట ఓకేనా సో ఫ్రంట్ బ్యాక్ తీసుకోవడం ఏం లేదు సో వన్ సైడ్ అయితే తీసుకుంటాం ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ అంటే మనల్ని మనకే ప్రాబ్లం అవుతుంది సో కాబట్టి ఏంటంటే సింగిల్గా మనము ఇది ఒకటి అయితే తీసుకుంటాము తీసుకున్న తర్వాతకి ఇది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి అనేది మీకు డౌట్ ఉంటుంది ఇది ఫస్ట్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలని చెప్పిన తర్వాత మీకు ఏ విధంగా సెండ్ చేయాలని చెప్తాను ఓకేనా సో అది గుర్తుపెట్టుకోండి సో ఇది మనము పోస్ట్ పోస్ట్ చేయాల్సిన ఏం లేదు ఓకేనా మనం ఏదైతే ఆర్డినరీ పోస్టా స్పీడ్ పోస్టా లేదంటే కొరియరా ఇటువంటిది ఏమి చేయకూడదు ఓకే నేనే చెప్తాను ఓకేనా ఇది ఏ విధంగా ఫిలప్ చేయాలో ముందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఓకేనా అండ్ ఎలిజిబుల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో చూస్తూ నిదానంగా చేసుకోండి ఎక్కడ మిస్టేక్స్ అయితే చేయకూడదు ఓకేనా నేను ఎంత ఉత్తు తోడు చెప్పినా మీకోసమే కదా ఓకే అప్లికేషన్ ఫర్ సెలక్షన్ అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్ ఇన్ ద గ్రూప్ వైట్ రేడ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఇది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పాను నేను ఓకేనా నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనం ఏమి కూడా ఎంటర్ చేయము మనము రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆఫీస్ వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు ఓకేనా ఇది వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు ఇక్కడ చూడండి పాస్పోర్ట్ అనేది ఇక్కడైతే మనం స్టిక్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో పాస్పోర్ట్ అనేది ఎలా ఉండాలి అని అంటే మనము ఆ యొక్క పాస్పోర్ట్ అనేది ఒక బ్లాక్ స్లేట్లో మనం ఏంటంటే మన నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఫోటో అని రాసి మనం ఏం చేస్తామంటే అంటే మనకు పీస్ తోటి రాస్తాం వైట్ పీస్ తోటి స్లైట్ మీద రాసి మన యొక్క చెస్ట్ కంటే ముందలే ఇలా పెట్టుకొని మనమైతే ఆ ఫోటో అయితే దిగుతాం అది కూడా రీసెంట్లీ ఇది ఉండాలి బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ అయి ఉండాలి లైట్ బ్లూ ఓకేనా సో ఫోటో ఎలా ఉంటుందని స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు మీరు క్లారిటీగా కనిపిస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఫోటో కూడా ఫిల్ అప్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఇదైతే మెయిల్ ఐడి అని చూస్తారా ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తాము ఏదైతే మనము మెయిల్ తోటి అంటే మనం ఏ మెయిల్ ఐడి నుండి మనము సెండ్ చేస్తామో వీళ్ళకి మెయిల్ ద్వారా సెండ్ చేయాలి ఇది ఓకేనా ఏ మెయిల్ నుంచి మనం సెండ్ చేస్తామో ఆ మెయిల్ ఐడి ఇక్కడ ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఒక మెయిల్ నుంచి సెండ్ చేస్తూ ఒక మెయిల్ ఇచ్చేస్తే అంత ప్రాపర్గా ఉండదు సో వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి మీరు ఏదైతే మెయిల్ నుంచి సెండ్ చేద్దాం అనుకుంటారో అదే మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి అది కూడా క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఎందుకంటే స్మాల్ లెటర్ అయితే కొంచెం అటేట్గా రాస్తారు కొంచెం మాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది మీరు ఇలా కలిసి రైటింగ్ ఎటువంటిది రాస్తే బాగోదని చెప్పడం జరిగింది అందుకని క్యాపిటల్ లెటర్లో మెన్ చేశారు అప్పుడు కలిసి రేటింగ్ రాదు కదా సో అట్లా అనమాట సో కాబట్టి మనకి ఏందంటే ఏది రాసినా కానీ కొంచెం నిదానంగా క్లారిటీగా వారికి అర్థం కావాలి మనం రాసేది అవతల వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైపోతుందో వాళ్ళు దాన్ని పర్టికులర్గా తీసుకోగలుగుతారు అందుకనే క్యాపిటల్ లెటర్స్లో రాయండి ఇక్కడ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏమని రాస్తానంటే ఇక్కడ యుఎఫ్ జే ఎట్ ది రేట్ జిమెయిల్ డాట్ కామ్ జిఎంఏఐఎల్ జీమెయిల్ డాట్ కామ్ అని రాస్తాం ఓకేనా సో మ్యాక్సిమం ఇందులో ఫిల్అప్ చేయడానికి చాలా క్లీన్గా అయితే మీరు ఇక్కడైతే చూసుకోండి క్లీన్గా ఫిల్ అప్ చేయడానికి చూడండి ఓకేనా మిస్టేక్స్ లేకుండా అండ్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూడండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ క్యాపిటల్ లెటర్స్ అడుగుతున్నారు ఈ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది మన యొక్క టెన్త్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఎంటర్ చేయాలి ఎక్కడ మిస్టేక్ అయితే చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెన్త్ మెమోలో ఇక్కడ చూడండి ఇక్కడ ఫిల్ అప్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వేములా అనుంది చూస్తారా విఈఎంయుఎల్ఏ అని ఉంది ఎల్ఏ అనుంది ఇక్కడ గ్యాప్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా మీకు టెన్త్ మేమోలో గ్యాప్ ఉంది అనుకోండి గ్యాప్ ఇచ్చేసి ఓకే రామ్ అని పెట్టండి ఓకేనా రామ్ అని ఉంది తర్వాతకి మళ్ళీ కుమార్కి కాస్త గ్యాప్ ఉంది అనుకోండి మీ మేములో మళ్ళీ ఒకటికి ఒక బాక్స్ గ్యాప్ ఇచ్చేసి కుమార్ అని పెట్టండి సరిపోకపోతే నెక్స్ట్ లైన్ యూజ్ చేసుకోండి అది అందుకే ఇచ్చారు మనకి ఓకేనా సో కొంచెం పైకి స్క్రోల్ చేసాం అదేవిధంగా మన యొక్క ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయమని చెప్పారు ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన ఇక్కడ టెన్త్ మేములో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇస్తామో క్యాపిటల్ లెటర్స్లో ఇస్తాము ఓకేనా ఒకవేళ గ్యాప్ ఉందనుకోండి మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పేరుకి తర్వాతకి గ్యాప్ ఉంది తర్వాత మన నేమ్ కి పక్కన కుమార్ అదేవిధంగా యాదవో తర్వాత గౌడో ఏదో ఒకటి ఉంటుంది కదా రెడ్డినో రాసో అని సో అక్కడ గ్యాప్ ఉంటే అక్కడ కూడా గ్యాప్ ఇచ్చేసేయండి ఓకే క్లియర్ అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫస్ట్ వచ్చేసి మనం ఏ విధంగా ఇస్తాం అంటే మనము డేట్ మంత్ ఇయర్ ఇచ్చేస్తాం ఓకేనా క్లియర్గా ఉంటుంది ఓకేనా మనకు అక్కడ అంటే సీరియల్ కూడా మనకి ఏమించలేదు డేట్ మంత్ ఇయర్ అని పెట్టేస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మెట్రికులేషన్ సర్టిఫికేట్ నెంబర్ సర్టిఫికేట్ నెంబర్ అంటే చాలా మంది రూల్ నెంబర్ అనుకుంటారు కానీ ఇది రూల్ నెంబర్ కాదు సర్టిఫికేట్ నెంబర్ అని అంటే మన యొక్క సర్టిఫికేట్ పైన మనకి లెఫ్ట్ సైడ్ లో టాప్ సైడ్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఉంటుంది అనేది మీరు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు ఎల్ఎల్ బీబీ సంథింగ్ అలా అయితే ఉంటుంది అనమాట సో అది మీరైతే గమనించాలి నేను ఆల్రెడీ కూడా స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ నెంబర్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా అంతే ఉంటుంది మనకి టాప్లో ఉంటుందన్నమాట సో మీరు ఒకసారి అయితే గమనించండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏ బోర్డ్ అని అడుగుతుంది ఆర్ బోర్డ్ ఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యూనివర్సిటీ అని అంటే యూనివర్సిటీ తెలిస్తే రాయొచ్చు కొంతమంది యూనివర్సిటీ కదా అప్పుడు ఏ బోర్డ్ అని ఉంటుంది ఓకేనా సో ఇక్కడ బోర్డు వచ్చేసి ఏం చేస్తామంటే తెలంగాణ స్టేట్ బోర్డు అని పెట్టేస్తాం లేదంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు అని పెట్టేస్తాం ఇలా అనమాట ఓకేనా సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర కొంచెం జాగ్రత్తగా వహించాలి మనం ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ అని పెట్టండి ఓకేనా ఇంటర్మీడియట్ అని పెట్టకుంటే సో ఇక్కడ ఇంటర్మీడియట్ కంటే మీరు ఏం పెడితే బాగుంటుంది అని అంటే టెన్ ప్లస్ టూ అని పెట్టండి టెన్ ప్లస్ టూ అని పెట్టేసి ఓకేనా బ్రాకెట్లో ఇంటర్మీడియట్ అని పెడదాం అనుకుంటే పెట్టేసుకోవచ్చు మీరు ఓకేనా సో సబ్జెక్ట్ స్టడీ మనం ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి ఇంటర్మీడియట్లో అంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు కేవలం ఓన్లీ ఎంపీసీ వాళ్ళు కాదు బైపీఎస్ వాళ్ళు కాదు సిఈస్ వాళ్ళు కాదు అందరూ చేసుకోవచ్చు ఓకేనా ఓన్లీ స్పెషల్గా ఈ గ్రూప్ అని ఏం లేదు అందరూ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే స్పోర్ట్స్ ఉంది కదా ఓకే సో ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా నాకు సాంస్క్రిట్ ఉంది కాబట్టి సాంస్క్రిట్ అని పెట్టాను నేను ఫస్ట్ తర్వాత ఇంగ్లీష్ అని పెట్టాను ఓకేనా మొత్తం ఫిల్అప్ చేయండి ఓకేనా పైన మొక్క లైన్ కింద ఒక లైన్ ఇట్లా వీళ్ళతో ఫిల్ అప్ చేయండి ఓకేనా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫైవ్ పెట్టండి ఓకేనా సిక్స్ ఉంటాయి సిక్స్ పెట్టండి ఓకే క్లియర్ అయితే ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతుంది ఓకేనా సో అక్కడ మరి ఇలా ఇలా ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నప్పుడు మనకి ఇక్కడ పట్టదు కదా సో అటువంటిప్పుడు ఏం చేస్తామంటే మనము ఈఎన్జి అని పెట్టేసి మనం ఏమని పెడతామని అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నాకు హండ్రెడ్ ఓకే ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ కలపాలి ఇక్కడ మళ్ళీ అది గమనించాలి ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ అయితే యాడ్ చేయాలి రెండు అంటే ఇఫ్ ఇన్ కేసు మీకు ఏంటని అంటే అండ్ చాలా మంది కూడా ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయి సార్ ఆ ప్రాక్టికల్ మార్క్స్ కూడా యాడ్ చేయాలి ఓకే విత్ ప్రాక్టికల్ తోటి కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉంటే అది కూడా యాడ్ చేయాలి బోట్ని జాలజీ ఇలా ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటారు ఓకేనా సో అది గమనించండి అండ్ ఈ అని పెట్టేసి మీరు ఏం చేస్తారు ఓకే హండ్రెడ్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ ఓకే టూ హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చాయి ఇలా పెట్టేస్తారు అనమాట ఓకేనా సో అలా ప్రతిదైతే పెట్టండి ఫిజిక్స్ అయితే పీహెచ్ఐ అని పెడతారు ఇంగ్లీష్ అయితే ఈ అని పెడతారు మ్యాథ్ అయితే ఎంఈ ఎయిటీ హెచ్ అని పెడతారు బయోలు అయితే బయో పెడతారు అన్నమాట అలా ఫిల్ అప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అగ్రిగేట్ పర్సంటేజ్ అనేది ఎంత వచ్చింది పర్సంటేజ్ అనేది మనకి ఓవరాల్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో సో ఆ పర్సెంటేజ్ అనేది మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని వేయాల్సి ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎయిట్ థర్టీ త్రీ వచ్చే అనుకోండి ఇంటర్మీడియట్లో ఎయిట్ థర్టీ త్రీ వస్తే నాకు ఎయిటీ త్రీ పాయింట్ త్రీ అనేది నాకు పర్సంటేజ్ అనమాట ఓకేనా ఓవరాల్గా ఎయిటీ త్రీ పాయింట్ త్రీ అనేది నాకు వచ్చినటువంటి పర్సెంటేజ్ అది ఓకేనా అది సబ్జెక్ట్ వైజ్ కాదు ఓవరాల్గా ఓకేనా అండ్ నెక్స్ట్ కింద ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది కాబట్టి కింద వచ్చేసి మన టెన్త్ కూడా ఇదే మెన్షన్ చేస్తూ రాస్తాం ఇక్కడ ఏం చేస్తామంటే టెన్త్ అని పెడతాం పైన టెన్త్ అని పెట్టేసి టెన్త్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అందులో ఎన్ని మార్క్స్ వచ్చే తర్వాత అండ్ ఎంత పర్సెంటేజ్ వచ్చాయి ఓకేనా సో ఇది గమనించాలి అండ్ అచీవ్మెంట్స్ ఇన్ స్పోర్ట్స్ అన్న దగ్గర స్పోర్ట్స్ డిసిప్లిన్ అన్నది స్పోర్ట్స్ డిసిప్లిన్ అని అంటే ఇక్కడ మన స్పోర్ట్ ఏదైతే గేమ్ ఉంటుందో ఆ గేమ్ ఇక్కడ మనం అనమాట ఆ గేమ్ ఏదైతే క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి ఓకేనా సో ఏదైతే గేమ్ ఉంటుందో ఆ గేమ్ నేను రాస్తారు కింద వచ్చేసి స్పెసిఫిక్ ఈవెంట్ పొజిషన్ అని ఉంది చూస్తారా సో ఇక్కడ మనకి నెంబర్ వన్ అని ఇచ్చారు మనం వెంటనే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి కదా మరి సో పారా నెంబర్ వన్ అన్నారంటే సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి అది ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేశారు ఏం మెన్షన్ చేశారని ఓకేనా నేను ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ స్పోర్ట్స్ డిసిప్లిన్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాస్కెట్ బాల్ ఉందా అని అంటే బాస్కెట్ బాల్ మెన్షన్ చేయొచ్చు ఓకేనా అదేవిధంగా ఫుట్బాల్ ఉంటే ఫుట్బాల్ మెన్షన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే స్పోర్ట్స్ డిసిప్లిన్ దగ్గర నేను ఏం చేస్తానంటే ఇక్కడ అండ్ ఇక్కడ బాక్సింగ్ అని మెన్షన్ చేస్తారనుకోండి ఓకేనా స్పెసిఫిక్ ఈవెంట్ దగ్గర అక్కడ ఏమని మెన్షన్ చేస్తాం మనం ఇక్కడ ఫిఫ్టీ టూ కేజెస్ అని మెన్షన్ చేస్తాం లేదనుకోండి నైంటీ వన్ ప్లస్ నైంటీ వన్ కంటే ఎక్కువ ఓకేనా సో ఇలా మెన్షన్ చేస్తాం లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ హాకీ అని మెన్షన్ చేస్తాం అనుకోండి అది ఫార్వర్డ్ అని మెన్షన్ చేస్తాం లేదంటే డిఫెండర్ అని మెన్షన్ చేస్తాం ఇక్కడ ఓకేనా సో ఈ విధంగా మనం ఏదైతే స్పెసిఫిక్ అయితే ఈవెంట్స్ ఏదైతే ఉంటాయో అది మెన్షన్ చేస్తాము అది క్లియర్ అయిపోతుంది ఓకేనా సో అక్కడికి అది ఫిల్అప్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఏం అడుగుతున్నారు ఇక్కడ చూద్దాం ఓకేనా సో టాప్ స్కోల్ వేసాను ఓకే ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా మనకి కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ మనకి ఈవెంట్ అనేది ఉంది కదా సో ఇక్కడ ఈవెంట్ దగ్గర చూద్దాం ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి లెవెల్ పర్ఫార్మెన్స్ ఓకే లెవెల్ రిప్రజెంటేషన్ అంటున్నారు ఓకేనా లెవెల్ ఆఫ్ రిప్రజెంటేషన్ పేరా అచీవ్మెంట్ అన్నారు రిప్రజెంటేషన్ అని అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే మనకి ఏమడుగుతున్నారు అంటే స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ దగ్గర ఓకేనా ఇక్కడ మనం గమనించుకోవచ్చు మన ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెలా యూనివర్సిటీ లెవెల్ ఇది మెన్షన్ చేయాలి అక్కడ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైట్ వచ్చేసి అంటే సెంటీమీటర్స్లో అయితే ఫిల్ అప్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటే వన్ సిక్స్టీ వేసేయండి ఓకేనా మనకి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది మినిమం కాబట్టి సో అనేది ఇదైతే గమనించండి ఓకేనా నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది ఉంటుంది ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మనం ఇక్కడ టెన్త్ మెమోలో మోల్స్ ఏదైతే ఉంటాయి సార్ సో ఏ మోలాంటి రైట్ని ఏ లెఫ్ట్ అని ఇలా ఉంటాయి మనకి ఓకేనా టెన్త్ మెమోలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒకటైనే ఉంటుంది ఓకేనా ఒకటి ఇక్కడైతే ఫిలప్ చేసేయండి ఓకేనా రైట్ ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ ఓకేనా హౌస్ నెంబర్ అని పెట్టేసి ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి వన్ డాష్ వన్ ఇలా పెట్టేసేయండి తర్వాతకి గ్యాప్ ఇచ్చేసి విఐఎల్ఎల్ విఐఎల్ఎల్ క్యాపిటల్ ఇచ్చేసి తర్వాతకి మీరు గ్యాప్ ఇచ్చేసి అండ్ మీ విలేజ్ నేమ్ రాయండి తర్వాతకి తర్వాతకి డిస్టిక్ అని పెట్టండి తర్వాతకి పోస్ట్ అని పెట్టేయండి ఇలా ప్రతిదైతే అయితే ఫిల్అప్ చేస్తారు ఓకేనా తర్వాత కింద స్టేట్ ఇది అడిగింది స్టేట్ అయితే రాస్తారు అక్కడ పక్కన పిన్ కోడ్ ఉంది పిన్ కోడ్ కూడా రాస్తారనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అని సారా సేమ్ అడ్రస్ యాజ్ ఇట్ ఈస్గా పర్మనెంట్ అడ్రస్ కూడా అయితే రాయండి అక్కడే ఓకేనా సో మీరు ఒక అడ్రస్ ఒక అడ్రస్ అయితే చేంజెస్ రాయకండి మీ ఎందుకంటే మీకు ఏదైనా కాల్ లెటర్ రావాలన్నా కానీ సేమ్ పర్మనెంట్ అడ్రస్కి ఇలా వస్తుంది అనమాట ఓకే కాబట్టి మీరు అయితే సేమ్ అడ్రస్ అయితే రాయండి ఓకే నేషనాలిటీ నేషనాలిటీ ఇండియన్ అని పెట్టేయండి ఓకేనా సో ఇక్కడ డూ యూ మ్యారీడ్ అని వస్తుంది సో ఇక్కడ నో అని పెట్టేసేయండి ఓకేనా సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నో అన్న దగ్గర టిక్ చేయండి ఓకే ఇలా టిక్ చేసేయండి కాంటాక్ట్ నెంబర్ అంటుంది మీరు ఎప్పుడైతే ఉంచుకున్నటువంటి కాంటాక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ యొక్క మొబైల్ నెంబర్ అది ఇచ్చేయండి ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి దానిలో ఏదైనా వర్క్ చేస్తున్నామా అని అంటే లేదు చేయట్లేదు కాబట్టి ఏదైనా అంటే మనకి నేవీ ఎయిర్ ఫోర్స్ ఇట ఇందులలో చేస్తున్నాం అని అంటే ఆల్రెడీ మనం రిటైర్డ్ అయ్యి ఏది కూడా కాదు మనకి దానికి సంబంధించింది కాదు ఇప్పుడే ట్రై చేస్తున్నాం అనుకుంటే ఓకే మనం ఏం చేస్తాం అంటే నో అని పెట్టండి ఓకేనా సో అది అంటే మనం నూ ఆన్ బెటెస్ అయిపోతుంది ఎస్ అంటే ఎస్ చేస్తే మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నోన్ పెట్టేసేయండి చేయండి ఓకేనా సో అయిపోతుంది మనకి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ అయితే అడుగుతుంది చూస్తారా సో ఇక్కడ ప్లేస్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క ప్లేస్ పెట్టేసేయండి మీరు ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్ పెట్టండి పర్టికులర్గా మీ విలేజే కాకుండా మీకు మండల్ ఏదైనా ఉంటే మండల్ కానీ డిస్టిక్ కానీ పెట్టేసేయండి ఓకేనా ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి సో కొంచెం జాగ్రత్తగా అయితే ఇవ్వండి వాళ్ళు స్కాన్ చేసుకుంటారు ఓకేనా నెక్స్ట్ డేట్ ఇవాళ ఏదైతే మీరు అప్లికేషన్ చేస్తున్నారో ఆ రోజు డేట్ అయితే మెన్షన్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని అంటే మనకి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయండి ఇప్పుడు సిగ్నేచర్ ఏదైతే చేస్తారో మాకు ఫైనల్లా కూడా అయితే అదే ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే చేయండి ఓకేనా మీరు అది గమనించాలా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనుక చూసినట్లయితే కన్సర్ట్ ఫామ్ వచ్చేసి మనకి ఎందుకని అంటే ఇది ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎవరైతే ఉండి ట్రై చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఒక పేరెంట్ కన్సర్ట్ ఫామ్ అని ఉంటుంది సో దీన్ని మనం అయితే చూడాలి ఫస్ట్ ఐ పక్కన మన నేమ్ రాసి తర్వాత మన ఫాదర్ నేమ్ రాసి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాస్తాం అది కూడా మన యొక్క టెన్త్ మెమో ఏ విధంగా ఉందో అది రాస్తాము రాసిన తర్వాత కింద డేట్ తర్వాత పేరెంట్స్ సిగ్నేచర్ పెట్టిస్తాము కంప్లీట్ అయిపోతుంది ఓకేనా కన్సర్న్ ఫామ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఓకేనా సో ఇది మనకి అందరికీ ఉండాలి అప్లికబుల్ ఫర్ రిసిపెంట్ ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇది తీసుకోవాలి ఇదేమో ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు ఇదేమో అందరూ తీసుకుంటారు అనమాట ఓకేనా సో అది మీరు గమనించి సో ప్రింటౌట్ అయితే తీసుకోండి సో ఇక్కడ చూసినట్లయితే ఈ పక్కన మీ నేమ్ పెట్టేసి తర్వాత మీ డాడీ నేమ్ పెట్టేసి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టేస్తారు తర్వాత ఇక్కడ ప్లేస్ అంటే మీ యొక్క ప్లేస్ పెడతారు డేటు తర్వాత సిగ్నేచర్ చేస్తారు మీరు చేస్తారు ఫస్ట్ సిగ్నేచర్ దగ్గర మీరు చేస్తారు కింద మన పేరెంట్ చేస్తారన్నమాట ఓకే తర్వాత కింద వచ్చేసి మన రిలేషన్షిప్లో మన బ్రదర్ కానీ లేదంటే ఇంకెవరు ఉన్నా కానీ మన సిస్టర్ కానీ సో ఎవరైనా చేసుకోవచ్చు ఓకేనా సో అలా అలా చేయండి ఓకేనా సో నెక్స్ట్ ఇదంతా చేసిన తర్వాత దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది సో ఆ డాక్యుమెంట్స్ ఏమైతే ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అనేది ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ అనేది ఏం తీసుకోవాలని డౌట్ ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే మనం ఏదైతే ఇంతసేపు ఫిల్ అప్ చేసినటువంటి ఫామ్ ఉంది కదా దానికి అటాచ్ చేయాల్సినటువంటి ఫామ్స్ ఇవన్నీ కూడా మనం స్పోర్ట్స్ సంబంధించిన దానికి అప్లికేషన్ చేసిన కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అయితే అటాచ్ చేయాలి అండ్ అదేవిధంగా మనకి టెన్త్ మార్క్షీట్ ఏదైతే ఉందో మార్క్షీట్ అయితే అటాచ్ చేయాలి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కూడా అయితే ఖచ్చితంగా అయితే అటాచ్ చేయాలి ఉంటుంది ఫస్ట్ ఇంటర్మీడియట్ అటాచ్ చేసిన చేసి టెన్త్ అటాచ్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ అదేవిధంగా స్పోర్ట్స్ సర్టిచ్యూమెంట్ ఏదైతే కావాలి చెప్పారు నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒరిజినల్ అని అంటున్నారు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటే అటాచ్ చేయండి అంటే స్పెషల్గా మనం సర్పంచ్ దగ్గర తీసుకుంటాం కదా క్యారెక్టర్ సర్టిఫికేట్ అక్కడైనా కాకుండా మనం అందరిలో అయినా తీసుకుంటాము లేదు ఆ సర్టిఫికేట్ నాకు లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క స్టడీ కండక్ట్ పైన గుడ్ ఆ బ్యాడా ఇదంతా ఉంటుంది ఆ స్టడీ కండక్ట్ అయితే అటాచ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పోర్ట్స్ కిట్ ఏదైతే ఉండదు సో అది కూడా అటాచ్ చేయొచ్చు మీకు స్పోర్ట్స్ కిట్ అని అంటే నాకు పెద్ద దాని గురించి ఐడియా అయితే ఏం లేదు కానీ మీకు ఏమైనా స్పోర్ట్స్ సంబంధించిన ఏమైనా ఉంటే అంటే ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ ఇంకా ఏదైనా ఉంటే అది అటాచ్ చేసేయండి ఓకేనా సో అది అనమాట మనకి ఇక్కడ మేజర్గా అయితే అవి అయితే కావాల్సింది అండ్ నెక్స్ట్ ఇంకా అడిషనల్గా కావాల్సింది నేను చెప్తాను చూడండి ఇక్కడ మనకి ఏమేమి కావాలి మేజర్గా అంటే మన యొక్క ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డు కూడా అయితే అటాచ్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తుండే రెసిడెన్స్ యాడ్ చేయండి రెసిడెన్స్ అయితే పక్కా కావాలి రెసిడెన్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాల్సి ఉంటుంది మీకు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందనుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అయితే యాడ్ చేయండి ఓకేనా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందనుకోండి ఎందుకంటున్నాను అంటే ఓసీ వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండదు కాబట్టి అందరూ చెప్తున్నాను కానీ రెసిడెన్స్ అనేది పక్క అందరు కూడా అటాచ్ చేయాలి అండ్ ఈ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో మనకి ఓబీసీ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది సో ఇది మీరు అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట సో ఇది డాక్యుమెంట్స్ సంబంధించినటువంటిది సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ ప్లేస్ ఇందాక ఇచ్చినటువంటి ఇక్కడ ఫామ్ ఏదైతే ఉందో సో ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ స్కాన్ చేసి ఇది ఫిల్అప్ చేసిన తర్వాతకి మనం ప్రింటౌట్ తీసుకొని స్కాన్ చేపిస్తాం ఓకేనా సో అట్లా అనమాట ఇది పెన్ తోటి ఫిల్అప్ చేస్తాము ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ అప్ చేసి స్కాన్ తీసి అండ్ వీటితో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్కాన్ తీసి మనము వన్ బై వన్ వన్ బై వన్ పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టి దేనికైతే ఇక్కడ ఐఏఎఫ్ స్పోర్ట్స్ అనేసి ఇక్కడ ఉంది చూస్తారా ఆర్ఈసీ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేది సో ఈ యొక్క మెయిల్ ఐడికి మనమైతే ఆ యొక్క మెయిల్కి ఒకటేసారి ఓన్లీ ఒకటిసారి మాత్రమే మనమైతే సెండ్ చేయాలి మల్టిపుల్గా సెండ్ చేసి యాక్సెప్ట్ అయితే చేయదు ఓన్లీ ఫన్ వన్ టైం మాత్రమే చేస్తాము అందుకనే చేసేటప్పుడు ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా నేను కరెక్ట్గా ఫిల్ అప్ చేసాన లేదైతే చెక్ చేసుకోండి ఓకేనా సో ఐఏ స్పోర్ట్స్ ఆర్ఈసి ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనే మెయిల్ ఐడికి మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్లో ఫిల్ అప్ చేసినటువంటి మెయిల్ ఏదైతే ఉందో ఆ యొక్క మెయిల్కి సో మీరు మీ ఆ యొక్క మెయిల్ ఐడి నుంచి అయితే సెండ్ చేయండి ఒకటేసారికి అండ్ తర్వాత వాళ్ళు చెకప్ చేసి తర్వాత మీకైతే సెండ్ చేస్తారు గుర్తు పెట్టుకోండి మార్చి థర్టీ ఫస్ట్ వరకు అయితే చేసుకోండి ఓకేనా సో ఎలిజిబుల్ ఉన్నవారు అండ్ మాక్సిమం నేను అంతా చెప్పాలి కొత్తగా వీడియో చూస్తే సార్ వాళ్ళందరికీ కూడా అర్థం కావాలని నేనైతే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు నేను చెప్పింది మీరు అడిగితే నేనైతే ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వను ఎందుకంటే మీరు వీడియో మొత్తం చూడకుండా నాకు ఆగది క్వశ్చన్ అడిగితే నేనేం చేయలేను కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు నాకు ఆ సర్టిఫికేట్ లేదు ఈ సర్టిఫికేట్ లేదు నాకు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇదంతా అని చెప్పగానే చెప్పకనే నాకు ఎందుకంటే ఆల్రెడీ గేమ్స్ మెన్షన్ చేశాను కాబట్టి సో మీరు అది చూసుకోవాలి ఇక ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్